वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनि ब्रतुकुतो अलसिना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु దేవునికి మహిమ కలుగును గాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఇదే కాలమున చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు ప్రతిరోజు కూడా తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ నడిపిస్తున్నాడు అందున బట్టి దేవునికి స్తోత్రం ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా మనం ఎలా దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని సంతోషంతో ఆనందంతో ప్రభు సన్నిధిలో గడుపుతూ సంతోషిస్తూ స్తుతిస్తూ దేవుని నామాన్ని ఆరాధిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నువ్వు చింతిస్తూ బాధపడుతూ దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ వేదనలో బాధలో ఉంటూ నువ్వు కృంగిపోయి ఉండడం దేవునికి ఇష్టం లేదు దేవుని చిత్తము కాదు దేవుడు తన బిడ్డలు సంతోషంగా ఆనందంగా సమాధానంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడతాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న అనుదిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమాత్రం కూడా మరి నువ్వు బాధతో బాధలో ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభు నీ కొరకే తన అనుదిన వాగ్దానం ద్వారా ప్రతిరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే ప్రతిరోజు తన వాగ్దానాన్ని నీకు తెలియజేస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడంటే ఆయన నిన్ను ఇదిగో అన్ని విషయాల్లో ప్రభు ఇదిగో నీకు కృప చూపబోతున్నాడని అర్థం కాబట్టి దిగులుతో బాధతో మరి చింతిస్తూ కూర్చొని ఉండొద్దు ఎందుకంటే మనం దేవుని బిడ్డలము దేవుని ఆరాధిస్తున్న వారం గనక ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు కాబట్టి ఇదే కాలంన చక్కటి వాగ్దానాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం చూడండి ఓషయ 11వ అధ్యాయము నేను చదువుతున్న 4వ వచనం ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు అంటున్నాడు ఇదే కాలమున చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని నిజంగా దేవుడు మనల్ని స్నేహ బంధముతో ప్రభు మనల్ని ఆకర్షించాడండి నిజంగా ప్రభు మనల్ని ఆకర్షించకపోతే ప్రభువే తన ప్రేమను మన ఎడల చూపకపోతే ప్రభు మనల్ని ఆకర్షించకపోతే ఈరోజు మనం రక్షించబడే వాళ్ళం కాదేమో నిజమైన దేవుని ఎరిగిన ప్రజలుగా మనం ఉండేవాళ్ళము కాదు ఎందుకంటే ప్రభు మనల్ని ఆకర్షించాడు గనకనే మనము నిజమైన దేవుని తెలుసుకోగలుగుతున్నాం ఆయన ఆకర్షించాడు కాబట్టి మనము రక్షించబడ్డాం ఈరోజు దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం నిజంగా ప్రభుకి కృతజ్ఞత చెల్లించాలి ఎందుకు తెలుసా ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఆకర్షించిన సాతాను ఆకర్షించిన అది నాశనానికి నడిపిస్తుంది అందుకే నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటువేసే విషసర్పము చూసారా లోకము ఒక వ్యక్తిని ఆకర్షిస్తే పాపము ఒక వ్యక్తిని ఆకర్షిస్తే ఆ వ్యక్తి జీవితము పతనం వైపు వెళ్తుంది నాశనంలోనికి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి కాటువేసే విషసర్పము లాంటిదంట ఈ లోక ఆకర్షణ కానీ దేవుడు ఆకర్షిస్తే ఎలా ఉంటుందో తెలుసా అక్కడ వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే చూడండి
స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడి తీసివేశాడు ఆమేన్ హల్లెలూయా చూసారా పశువు మీద ఉన్న కాడిని తీసివేసినప్పుడు ఎలాగైతే ఫ్రీగా ఉంటాదో ఆ పశువులు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఆకర్షించి ఆయన స్నేహ బంధముతో ప్రభు నిన్ను నన్ను ఆకర్షించి మన పైన మోపబడ్డ కాడిని ఆయన తీసివేశాడు శాపపు కాడి పాపపు కాడి అన్నిటిని ఆయన మనల్ని ఆకర్షించి తీసివేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వాక్యం సెలవిస్తుంది ఏమంటే నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని అంటున్నాడు హల్లెలూయా ఇదే కాలమున ప్రభువుని కాడిని తీసివేసి ఉన్నాడు ఆయన నిన్ను స్నేహ బంధముతో నిన్ను ఆకర్షించి ఉన్నాడు నిన్ను ఆకర్షించిన దేవుడు నీ కాడిని తీసివేసి ఉన్నాడు నీ పాపపు శాపపు కాడిని తీసివేసి ఆయన నీకు భోజనమును ఎదిగో ఆయన భోజనము పెట్టి ఉన్నాడు అంటే ప్రభువు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ప్రభువు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిలబెట్టాలనుకుంటున్నాడు ఎందుకంటే లోకం ఆకర్షిస్తే నీకు మరణం సంభవిస్తుందేమో నాశనంలోనికి వెళ్తావు కానీ దేవుడు ఆకర్షిస్తే ఆశీర్వాదకరంగా మార్చబడతావు ఉన్నతమైన స్థానములను ఉండగలుగుతావు స్థలములోను ఉండగలుగుతావు కనుక ఈరోజు ఇది కాలమున ప్రభు చక్కటి వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ఆకర్షించి ఉన్నాడు నీ పరిస్థితులను అన్నిటినీ ప్రభు మార్చబోతున్నాడు ఆయన నీకు ఆయనని నీ పట్ల గొప్ప కార్యం జరిగించబోతున్నాడు ఎందుకంటే నీ శాపపు పాపపు కాడిని విరగొట్టాడు ఆయన తీసివేశాడు ఆయన ఇప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థలములో ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు భోజనమును పెట్టబోతున్నాడు ఆయన వారి ఎదుట శత్రువుల ఎదుట అందుకే దావీదు అంటాడు నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నాడు అని దేవుడు నిన్ను ఆకర్షించినాడు ఎందుకంటే నిన్ను దీవించడానికి నిన్ను ఆయనతో స్నేహ బంధముతో ఆయన నిన్ను ఆకర్షించడానికి ఆయనతో నీవు ఉండడానికి ఆయన నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానములో ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు గనక ఏదే కాలంని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మరి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభునామాన్ని గణపరచండి దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల దేవా స్తోత్రం ఇదే కాలంలో ఎంతమందిని ప్రభువా ఇదిగో ఈ వాగ్దానాన్ని పట్టుకుంటున్నారో నాయన అవునయ్యా లోకం ఆకర్షిస్తే మనుషులు ఆకర్షిస్తే మా జీవితం పాడైపోతుంది అయ్యా నీవు ఆకర్షిస్తే మా కాడి తీసివేసే దేవుడవయ్యా మమ్ము బలపరిచే దేవుడవు సిద్ధపరిచే దేవుడవు భోజనము పెట్టే దేవుడవు ఉన్నతమైన స్థానములో నిలిపే దేవుడవు నీవు కనుక నాయన నీ బిడ్డల్ని మీరు ఆకర్షించి ఉండగా నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్.